సుదీర్ఘ మన్నిక ఎన్బిసి బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. నేడు నల్గొండలో బీఆర్ఎస్ బహిరంగ సభ, హాజరు కానున్న కేసీఆర్ కేఆర్ఎంబి వైఖరిపై నిరసన. తప్పుడు ప్రచారాన్ని కేసీఆర్ పటాపంచలు చేస్తారు. నల్గొండ సభపై కేటీఆర్ ట్వీట్, సభలో ఒంటి చేత్తో ఎదుర్కొన్నారని హరీష్ కి మెచ్చుకోలు. నేడు మేడిగడ్డకు సీఎం రేవంత్, మంత్రులు ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి బయలుదేరనున్న బృందం మధ్యాహ్నం 3 నుంచి పర్యటన. తెలంగాణలో 12 మంది ఐపీఎస్ల ట్రాన్స్ఫర్, 110 మంది డిఎస్పీలు, 39 మంది అడిషనల్ ఎస్పీల బదిలీ, పలువురు ఐఏఎస్లకు స్థానచలనం. నేడు విశాఖలో సీఎం జగన్ పర్యటన, ఆడుదాం ఆంధ్ర ముగింపు వేడుకలకు హాజరు, వైజాగ్ స్టేడియంలో సంబరాలు. అభ్యర్థుల ఎంపికపై సీఎం జగన్ కసరత్తు, సీఎంఓ నుంచి పలువురు నేతలకు పిలుపు, సీఎంను కలిసిన వంశీ, నాని, ఎస్పీ మధుసూదన్. ఉద్యోగ సంఘాలతో కేబినెట్ సబ్ కమిటీ భేటీ, ఐఆర్ పెండింగ్ డిఏ పీఆర్సీ కోరిన ఉద్యోగులు, మరోసారి భేటీ కాబోతున్న సబ్ కమిటీ. జీవో 46 రద్దు సాధ్యాసాధ్యాలపై రేవంత్ చర్చ, పోలీస్ నియామకాలపై హైపవర్ కమిటీతో భేటీ, జాయినింగ్ లెటర్ల జారీ నేపథ్యంలో చర్యలపై దృష్టి. రైతుల్ని ఆదుకుంటాం, పంట నష్టపోయిన వారికి పరిహారం, ముథోల్ ఎమ్మెల్యే రామారావు భరోసా. పక్కదారి పడుతున్న రేషన్ బియ్యం ఖమ్మం టు ఏపీకి తరలింపు, 60 క్వింటాళ్ల పట్టివేత. మహబూబాబాద్ లో కలకలం, కిడ్నాపర్ అనుమానంతో ఒక వ్యక్తిపై దాడి, చితకబాదిన స్థానికులు. ఎస్ఆర్ నగర్ లో అగ్ని ప్రమాదం, రెస్టారెంట్ లో చెలరేగిన మంటలు, అదుపు చేసిన ఫైర్ సిబ్బంది. ఆకట్టుకుంటున్న పాడేరు ఏజెన్సీ, కనిష్ట ఉష్ణోగ్రత 12 డిగ్రీలుగా నమోదు, కట్టిపడేస్తున్న సూర్యోదయం. ఏపీ డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల, 6100 పోస్టులతో నోటిఫికేషన్, ఈ నెల 22 వరకు దరఖాస్తుల స్వీకరణ. జీడిమెట్లలో వివాహిత అనుమానాస్పద మృతి, హెచ్ఎల్ కాలనీలో నివాసముంటున్న సంధ్యారాణి, భర్తే చంపాడని తల్లిదండ్రుల ఆరోపణ. నెల రోజుల పాటు ఢిల్లీలో ఆంక్షలు, రైతుల ఆందోళన నేపథ్యంలో 144 సెక్షన్, రాజధానిలోకి ట్రాక్టర్ల ప్రవేశంపై నిషేధం. చప్పట్లు కొట్టడం లేదా మొబైల్ చూడటం, 74% మందికి ఈ రెండే మిగిలాయి, ఛత్తీస్గఢ్ లో రాహుల్ కామెంట్స్. అయోధ్య రాముని దర్శించుకున్న కేజ్రీవాల్, పంజాబ్ సీఎం మాన్తో కలిసి ఆలయ దర్శనం, ప్రత్యేక పూజలు చేసిన ముఖ్యమంత్రులు. బెంగాల్ సందేశ్ కళలో తీవ్ర ఉద్రిక్తత, గవర్నర్ కాన్వైన్ అడ్డుకున్న టీఎంసీ కార్యకర్తలు, సందేశ్ కళలో అరాచకం రాజ్యమేలుతోందని కౌంటర్. మహారాష్ట్రలో కాంగ్రెస్ కు షాక్, పార్టీకి అశోక్ చౌహాన్ రాజీనామా, త్వరలో బీజేపీలో చేరబోతోన్న మాజీ సీఎం. సుదీర్ఘ మన్నిక ఎన్బిసి బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.